అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఈ అకాడమిక్ ఇయర్లో చేంజ్ అవుతుందా అవ్వదా, ఒకవేళ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు నా యొక్క టాపిక్ అమ్మా. ఇది కంప్లీట్గా ఈ వీడియో చూడండి, మీకు తప్పనిసరిగా యూ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ అమ్మా. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందిస్తామమ్మా, అప్లోడ్ చేస్తాను. కాబట్టి మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అయితే టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఏంటి అంటే నా టాపిక్ ఇంటర్మీడియట్ సిలబస్ ఈ అకాడమిక్ ఇయర్లో చేంజ్ అవుతుందా అవదా అనే దాని గురించి అమ్మా. అయితే ఈ అకాడమిక్ ఇయర్ మనకి లేట్గా స్టార్ట్ అవుతుందమ్మా, మేబీ 99% ఆగస్ట్ ఎండింగ్ని మన కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతుంది స్టేట్ వైడ్గా ఇన్ ఏపీ ఆర్ టీఎస్ రెండిట్లోనే అమ్మ, ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అమ్మ మాకున్న అప్డేట్ ప్రకారం. అయితే సిలబస్కి వస్తే మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయమ్మ ఈ ఇయర్. మరి ప్రాక్టికల్స్ అనేవి జాన్లో స్టార్ట్ అవుతాయి కదా, మరి మనకి దీని ఒక టైము చాలా తక్కువగా ఉంది. మరి ఏ విధంగా అవుతుంది అంటే మనము ఏంటి అంటే చాలా క్లియర్గా వినండి అమ్మా, ఇది మనకు ఆర్టికల్లో వచ్చింది కాదు. జస్ట్ ఏంటి అంటే నేను ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నాను కదమ్మా, మా ప్రిన్సిపల్ సార్స్ మాకు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకు ఉండే చాప్టర్స్లో ఇప్పుడు 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 3-4 చాప్టర్స్ అనేవి తీసేస్తారమ్మా, అంటే తక్కువ చేస్తారమ్మా. అంతేగాని సిలబస్ అనేది చేంజ్ చేయరమ్మా ఈ అకాడమిక్ ఇయర్. బట్ ఆర్టికల్ ప్రకారం మనకు వచ్చే న్యూస్ పేపర్ ప్రకారం మనకి సిలబస్ అనేది 2021 అకాడమిక్ ఇయర్ నుండి మనకి ఏంటవుతుందమ్మా సిలబస్ అనేది చేంజ్ చేస్తారు. ఇది కూడా 2021 మార్చిలోని మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తారమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి అమ్మా. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా సెకండ్ ఇయర్ నుండి రిలీవ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని మీరు డైలీ ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదమ్మా. చదివితే చాలు, నెక్స్ట్ దాంట్లో ఏంటుంది కంటెంట్ ఏంటి అనేది మీకు తెలిస్తే చాలా మంచిదమ్మా. అంతేగాని మీరు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకున్నారనుకోండి కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా, లేదా ఆన్లైన్ క్లాసులు ఏవైనా వింటే ఇంకా మంచిది. అదేవిధంగా లేదంటే యూట్యూబ్లో మీకు ప్రతి చాప్టరు ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్స్తో కూడా ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.